నిజంగా ప్రజలైతే గందరగోళానికి గురవుతున్నారు. ఇంకా లేరు, ఆ గందరగోళం ఉండే వీళ్ళ వీళ్ళ చర్యల వల్ల, వీళ్ళ మూర్ఖపు చర్యల వల్ల వాటిని మేము ఎక్స్పోజ్ చేసి వాస్తవాలు ఎంతో ప్రజానీకంలోకి తీసుకుపోయినాము కాబట్టి ఇప్పుడు ప్రజలకు అర్థమైంది, రైతాంగానికి అర్థమైంది. సో గత 2-3 రోజులు చూసినట్టు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏదైతే మీరు అన్నట్టుగా వానాకాలం పంట దగ్గరికే వెళ్ళి ఒడ్లు కొనట్లేదు, కొనాలి ప్రభుత్వాన్ని చెప్తున్నారు. దీన్ని అసలు ఏంది అంటే వానాకాలం పంట ఇంకా ఉంది కదా, దాన్ని ఎందుకు కొనట్లేదు అని అంటున్నారు ఎందుకని? అర్ధరహితమైనటువంటిది వాళ్ళకి, వాళ్ళ వాళ్ళ యొక్క అజ్ఞానానికి పరాకాష్ఠ అది. వానాకాలం కొనుగోళ్లు ఆల్రెడీ ప్రారంభమైనాయి. నిన్నటికో 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఆల్రెడీ సేకరణ అయిపోయింది. ఇంకా సేకరణ నిరంతరం సాగుతూనే ఉంది. ఇది ఇంకో 10-15 రోజులు సాగుతూనే ఉంటుంది ఈ సేకరణ. ఎందుకంటే పంట అంతా ఒకరోజు రాదు, ఎట్లెట్లా కోతలు అవుతుంటే అట్లెట్లా కల్లాలకు వస్తుంది. కల్లాలకు వచ్చిన దాంట్లో కూడా ఈ చలికాలం కాబట్టి, చలికాలం కాబట్టి సూర్యరశ్మి తక్కువ ఉంది కాబట్టి, పైగా నిన్న మొన్న ఈ 10 రోజుల నుంచి ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల సన్లైట్ ఉండాల్సినంత లేదు కాబట్టి తేమ ఎక్కువ ఉంటుంది సహజంగానే. అది ఆరేదాకా ఓపిక పట్టాల్సి వస్తుంది, వేరే మార్గం లేదు. సో మీరు అన్నారు ఇందాక ప్రత్యామ్నాయ వైపు మొగ్గు చూపుతుంది తెలంగాణ అని. తెలంగాణ భూములు ప్రత్యామ్నాయ పంటలకి, అంటే నిన్న ధర్నాకు వచ్చిన కొంతమంది రైతులు చెప్పారు మేము వరి వేస్తాం, మాకు మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నా లేకపోతే నాగార్జున సాగర్ కెనాల్ ప్రాంతంలో ఉన్నాం, మాకు వరి తప్ప వేరే ఆప్షన్ లేదు అంటున్నారు. వీళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే మామూలుగా ఎట్లుంటుంది అంటే ఇమీడియట్గా చెరువు కిందనో కాలువకు బొత్తిగా ఆనుకొని ఉండే ఊజింగ్ అయ్యేటువంటి, వాటర్ ఊజ్ అయ్యేటువంటి ల్యాండ్స్ ఉంటాయి కొన్ని. అవును, అవి పరిమితమైనవి. అవి ఉంటే 100,000 ఎకరాలు ఉంటాయి, లేకుంటే 50,000 ఎకరాలు ఉంటాయి అటువంటివి, కానీ మొత్తానికి మొత్తం ఉండదు కదా అట్లా. ఆ దాని వరకు పెద్ద సమస్య కాదు, అది విస్తారంగా వేసేదానికే మనం సమస్య. సో దాంట్లో ఏ మన భూములు తెలంగాణ నేలలు అనేటువంటివి, ఇక్కడ ఉండే వాతావరణం అనేటువంటిది అన్ని రకాల పంటలకు అనువుగా ఉందండి. ఇది రైతాంగం జస్ట్ ఒక దాని బదులు ఇంకోటి వేసుకుంటే ఆటోమేటిక్గా పడిపోతుంది, ఇది పండదు అనేది లేదు తెలంగాణ నేలలో.